నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. రిటైర్డ్ విఆర్ఓల సంఘం గౌరవ అధ్యక్షుడిగా చప్పా చిట్టిబాబు, మీడియా కన్వీనర్గా చప్పా త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నిక. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ విఆర్ఓ, పార్ట్ టైం పంచాయతీ కార్యదర్శి, విఏఓ మరియు మాజీ గ్రామాధికారుల సంక్షేమ సంఘం మొదటి సమావేశం విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఈర్లే శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో సంఘం కొన్ని తీర్మానాలు చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మాజీ గ్రామోద్యోగుల తెల్ల రేషన్ కార్డుల పునరుద్ధరణ కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నెలకు 4000 మాత్రమే ఆర్థిక సహాయం పొందుతున్నందున ప్రభుత్వం వారు, అల్పాదాయ వర్గముల వారు బీపీఎల్ సాలుసరి 120,000గా ఉన్నందున, మాజీ గ్రామోద్యోగులకు సాలుసరి 48,000 మాత్రమే పొందుతున్నందున రద్దు చేయబడిన తెల్ల కార్డులను తిరిగి పునరుద్ధరించవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా గల సుమారు 6,000 మందికి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ప్రభుత్వం నెలకు ఇస్తున్న 4,000తో బ్రతకలేనందున గతంలో 30 సంవత్సరాల సర్వీసు చేసి ఏ విధమైన ఆర్థిక సదుపాయాలు పొందనందున కనీసం నెలకు 10,000 ఇప్పించవలసిందిగా కోరారు. గతంలో విఏఓలుగా పనిచేసిన సర్వీస్ను విఆర్ఓ గ్రేడ్ 1 వారికి కలిపి పెన్షన్ సదుపాయం కల్పించి రిటైర్ అయిన విఆర్ఓలకు న్యాయం చేయాలని కోరారు. 2004 ముందు విఆర్ఏలు గాను, నామినీ విఏఓలు గాను, విఆర్ఓలుగా పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తూ ప్రస్తుతం సర్వీసులో ఉన్న రిటైర్ అయిన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ సందర్భంగా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అన్నదమ్ములు విఆర్ఓలుగా పనిచేసి రిటైర్ అవ్వడంతో చప్పా చిట్టిబాబుని గౌరవ అధ్యక్షుడిగా, చప్పా త్రిమూర్తులను మీడియా కన్వీనర్గా సంఘం సభ్యులు ఎన్నుకుని ఇరువురికి ఘన సన్మానం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి ఉన్నత పదవులు ఇవ్వడంతో చప్పా చిట్టిబాబు, చప్పా త్రిమూర్తులు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఈర్లే శ్రీరామమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ గ్రామాధికారులు, మాజీ పార్టీ అసిస్టెంట్స్, మాజీ విఏఓస్తో సమావేశం ఈరోజు జరిగింది. అపరిష్కృతంగా ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు తీవ్రం ఈనాడు సమావేశం తీర్మానం చేసింది. దురదృష్టం ఏంటంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేసి గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులు భద్రపరిచి రెవెన్యూ డిపార్ట్మెంట్కే వెన్నుముకలా పనిచేసేటువంటి వారి వార్తలు వ్యవస్థ పరిస్థితి చూస్తే చాలా దీనా వ్యవస్థలో ఉన్నారు. ఇవాళ వారికి ప్రభుత్వం 4,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తూ ఉంది. 4,000 రూపాయలు వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6,000 మందికి తెల్ల రేషన్ కార్డులు కూడా ఉండేవి. మరి ఈవేళ తెల్ల రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది చాలా మరి మేము దుర్మార్గమైన చర్యగా కూడా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం ఈ 4,000 రూపాయలు ఇచ్చేటువంటి గౌరవ వేతనంతో ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే రద్దు చేసినటువంటి తెల్ల కార్డులు పునరుద్ధరించవలసిందిగా ఈనాటి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే దీని మీద స్పందించి ఈ 6,000 కుటుంబాలకి మరి న్యాయం చేయనట్లుగా కోరుతా ఉన్నాను.